హలో వ్యూవర్స్, వెల్కమ్ టు యూర్స్మీడియా. నేను మహేష్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంసెట్ డౌట్స్లో భాగంగా ఈ డౌట్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియోకి వెళ్ళే మీ స్మాల్ రిక్వెస్ట్, లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన యూర్స్మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఉపయోగపడే అన్ని వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అవన్నీ మీకు ఉపయోగపడతాయి. మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ పరంగా ఎంతగా ఉపయోగపడతాయి అంటే అంత ఉపయోగపడతాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అవన్నీ చూడటం ద్వారా మీకు మంచి కాలేజీలో సీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇక వివరాల్లోకి వెళ్తే, మహేష్ మహి కామెంట్ ఏంటంటే, బ్రో కాలేజ్ ప్రియారిటీ ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? ఎలా పెట్టినా మన ర్యాంక్ బట్టి కాలేజెస్ మనకి వస్తాయా, లేకపోతే ఫస్ట్ ప్రియారిటీ కాలేజెస్ ఒకటే వస్తాయా? సో తన డౌట్ ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే, మనం కాలేజెస్ని ప్రియారిటీ వైజ్గా అంటే ఒక ఆర్డర్లో మనం పెట్టుకుంటే ఆర్డర్ వైజ్ ఇస్తారా, లేదా మన ర్యాంకును బట్టి వాళ్ళే మంచి కాలేజెస్ని మనకి ఇస్తారా అని అడుగుతున్నారు. సో మంచి డౌట్ అనమాట, అందుకే వీడియో చేస్తున్నాను. సో నాకు కూడా 2012-13 ఆ టైంలో ఉండేదన్నమాట. సో మనకు మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి వాళ్ళే మనకు మంచి కాలేజ్ ఇస్తారేమో అనుకునేవాడిని, బట్ తర్వాత తెలిసింది అలా కాదని. ఇప్పుడు కూడా సేమ్ అలా కాదు. ఎందుకు కాదంటే, ఈ యొక్క సీట్ అలాట్మెంట్ అనేది పర్సన్ ఇవ్వరనమాట. ఇప్పుడు నేను ఇచ్చాను ఇంకో పర్సన్గా, ఈ మహేష్ అనే అతనికి 25,000 ర్యాంక్ వచ్చింది. కాలేజ్ చూస్తారు, ఇంద్ర ఈ పిచ్చోడు ఈ కాలేజ్ పెట్టుకున్నాడు పాపం తెలియదు ఏమని చెప్పి నేను మంచి కాలేజ్ సెలెక్ట్ చేసి అతను మంచి కాలేజ్ అలాట్ చేస్తాను పర్సన్ అయితే. కానీ ఇక్కడ పర్సన్ కాదు కదా, ఇక్కడ సిస్టమ్ జనరేట్ చేస్తుంది అనమాట. ఎలా, మీరు ఇచ్చిన ఆర్డర్ నీకు 25,000-30,000 అన్నీ అనవసరం. నువ్వు ఫస్ట్ ఏది పెట్టుకున్నావు, ఫస్ట్ కాలేజ్. ఆ కాలేజ్ ఎంతమంది పెట్టుకున్నారు, 1,000 పెట్టుకుంటారు. ఆ 1,000 స్టార్టింగ్ ర్యాంక్స్ వరకునే వాళ్ళకి ఇస్తారు. అదేవిధంగా క్యాటగిరీ బేస్డ్ ఉమెన్ క్యాటగిరీ రిజర్వేషన్ ఇవన్నీ చెక్ చేసుకుంటా ఒక ఆల్గారిథం ఫార్ములా ద్వారా మీకు సీట్స్ అనేవి అలాట్ అవుతాయి. బట్ మీ యొక్క ర్యాంకును బట్టి అయితే కాలేజెస్ ఇవ్వరు, మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టే ఇస్తారు. సో ఇంకా అర్థం కాకపోతే ఫీల్ ఫ్రీ టు కామెంట్. మీ యొక్క డౌట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటి మీద డీటెయిల్గా వీడియోస్ చేయటం మా బాధ్యత. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన యూర్స్మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.